ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు। విజయదశమి ముగియడంతో మానవీరమణ కోసం భవానీలు క్యూ కట్టారు। జై దుర్గా జై భవానీ నామస్మరణలతో ఇంద్రకీలాద్రి మారుమరుగుతుంది। అమ్మవారి సన్నిధానం వరకు క్యూ లైన్లలో భవానీ భక్తులు వేచి ఉన్నారు। ఇక ఇరుముడి శిరస్సును ధరించి అమ్మవారి దర్శనం అనంతరం భవానీలు దీక్షను విరమిస్తున్నారు। మరో 2 రోజుల పాటు ఇంద్రకీలాద్రికి భవానీల తాకిడి ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు। పెద్ద ఎత్తున కాలినడకన భవానీలు చేరుకోగానే ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది। శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీగా భవానీలు ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు। అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని మాల విరమణ చేస్తున్నారు। మాల విరమణ కోసం వచ్చే భవానీల కోసం మల్లికార్జున మండపం దగ్గర అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు। జై భవానీ జై జై భవానీ అంటూ నామస్మరణతో ఈరోజు ఇంద్రకీలాద్రి పోటెత్తింది। దీనికి సంబంధించి భక్తులు భవానీ మాల ధరించి ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది। ఈ భక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటనే విషయాన్ని తెలుసుకునేందుకు మనతో కొంతమంది భక్తులు కూడా ఉన్నారు। గురు భవానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। స్వామి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఏంటి? శ్రీకాకుళం నుంచి వస్తారు। శ్రీకాకుళం నుంచి మా దర్శనం బాగా జరుగుతుంది। మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ, ద్రాక్షారామ, కాకినాడ నుంచి వచ్చి బాగా చేస్తున్నారు, చాలా బాగుందండి। అయితే మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము। అమ్మవారి భక్తులు ఏర్పాట్లు ఎలా చేశారు ఏంటనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। చెప్పండి భవానీ, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఏర్పాట్లు ఎలా? శ్రీకాకుళం నుంచి వస్తున్నామంటే బస్సుతో వచ్చాం, చాలా కష్టంగా వచ్చాం। ఈ లైన్ చూస్తే చాలా దారుణంగా ఉంది, రద్దీగా ఉంది। 8:30కు వచ్చాము, ఇంకా దర్శనం అవ్వలేదు, చాలా రద్దీగా ఉందండి జనం। భవానీ మాలని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దర్శిస్తున్నారు స్వామి? ఎలా ఉంది? 9 సంవత్సరాల నుంచి వస్తున్నాం విజయవాడ। ఉదయం 9 గంటలకు వచ్చాం, చాలా ఫ్లోట్ గా ఉంది, కొద్దిగా వేగంగా తేలితే మనం శ్రీకాకుళం వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళాలి। ఇది చెప్పండి భవానీ, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు అమ్మవారి దర్శనం చేసుకున్నారు? 9 సంవత్సరాలు పెట్టి వస్తాను, బాగుంది, ఇక్కడ దర్శనాలు అన్ని బాగున్నాయి। కొంచెం లేట్ అవుతుంది తప్ప అన్ని బాగున్నాయి, అన్ని వాతావరణ ఫెసిలిటీ అన్ని బాగున్నాయి, అంతే సార్। మేము ఒక 25 మంది వచ్చాము దర్శించేందుకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చాము। అయితే ఇక్కడ సౌకర్యాలు కొందరు బాగున్నాయి అంటే మరికొందరు క్యూ లైన్లో వాటర్ సప్లై లేదు, కొంచెం ఇబ్బందికర పరిస్థితులకు గురవుతుంది। రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగం స్పందించి మాకు ఏర్పాట్లు చేయాలని చెప్పి చెప్తున్నారు। మరి కొంతమంది అడిగి తెలుసుకున్నారు। ఎలా ఉంది స్వామి, ఎలా ఉంది ఏర్పాట్లు? మాత్రం ఏం బాగాలేదు ప్రజెంట్ అయితే, ప్రతి సంవత్సరం కూడా చూస్తాం వేరే రకంగా ఉండేది, ఈ ప్రభుత్వం వచ్చాక అసలు మేనేజ్మెంట్ అసలు బాగాలేదు। లైన్లో చిన్నపిల్లలు కూడా అసలు చక్కగా ఏం లేదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగడానికి ఏం లేవు, రక్షణ లేదు అసలు। వాటర్ ప్యాకెట్ కూడా చిన్నపిల్లలు ఉన్నారని కూడా ఏమాత్రం కూడా రక్షణ లేదు, ఒక వాటర్ ప్యాకెట్ కూడా చిన్నపిల్లలు ఉన్నారని ఎక్కడ కూడా ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వడం సప్లై లేదు సార్, అసలు ఏమీ బాగలేదు ఇది। కొంతమంది అయితే సౌకర్యాలు బాగున్నాయి అంటున్నారు, మరి కొంతమంది క్యూ లైన్లో చిన్నపిల్లలు వేసుకుని చాలా ఇబ్బందిగా పడుతున్నాము, చాలా ఇబ్బంది గురవుతుందని చెప్పి చెప్తున్నారు। లైన్ కంట్రోల్ కూడా చాలా తేడా ఉందని చెప్పి చెప్తున్నారు। మొత్తం టోటల్గా 7 కిలోమీటర్లు మమ్మల్ని నడిపిస్తున్నారు। ఈ కిలోమీటర్లు నడిపించడం వల్ల ఇబ్బందిగా పరిస్థితి గురవుతున్నాము। ఈ భవానీ భక్తులను దృష్టిలో ఉంచుకుని, రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు మొత్తము 35 కంపార్ట్మెంట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది। ప్రతి కంపార్ట్మెంట్లో 300 నుంచి 400 మంది భక్తులను హోల్డ్ చేస్తున్నారు। ఈ హోల్డ్ చేస్తున్న సమయంలో భక్తులకు సంబంధించి వీళ్ళకి వాటర్ ఫెసిలిటీస్, ఇతర ఫెసిలిటీస్ కల్పిస్తే కొంచెం సక్రమంగా ఉంటుంది, అలాంటి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించట్లేదు, దీనివల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెప్తున్నారు। సుదూర ప్రాంతాల నుంచి చంటి పిల్లల్ని వేసుకుని వస్తున్నాము, వాళ్ళకి సంబంధించి పాలు కూడా మాకు ఇవ్వట్లేదు, దీనివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి గురవుతున్నామని చెప్పి చెప్తున్నారు। ఇప్పటికైనా సరే ఆలయ అధికారులు స్పందించి కంపార్ట్మెంట్లో హోల్డ్ చేసిన సమయంలో వాటర్ ఫెసిలిటీతో పాటు చిన్నపిల్లలకు పాలు ఫెసిలిటీ కల్పిస్తే అంత సక్రమంగా ఉంటుందని చెప్పేసి భవానీ భక్తులే చెప్తున్నారు। ఇది కొండ పరిస్థితి విజయనగరం రాజగర్ తిరుమల 10 ఇంద్రకీలాద్రి నుండి।